హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం చూడబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ఇంటెలిజెంట్ లైటింగ్ సిస్టమ్ ఫర్ రైల్వే ప్లాట్ఫామ్. సో మన ఎయిమ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో ఆ టైంలో మాత్రమే ఆ రైల్వే ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి లైట్స్ ఆన్ అవ్వాలనేది కాన్సెప్టు. టెంపరీ ఒక లైట్ ఆన్ లైటింగ్ రిక్వైర్మెంట్ని బట్టి కొన్ని లైట్స్ ఆన్లో ఉంటాయి, బట్ ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో అప్పుడు మాత్రం మిగతా లైట్స్ అన్నీ కూడా హై అవుతాయి. సో అది ఎలాగా వర్క్ చేస్తుంది ఏంటో చూద్దాం. దానికోసం మనం ఇక్కడ ఐఆర్ మాడ్యూల్స్ వాడుతున్నాము, 2 సెట్ ఆఫ్ ఐఆర్ మాడ్యూల్స్ వాడుతున్నాం. అలాగే ఒక మైక్రో కంట్రోలర్ వాడుతున్నాము, ఒక రిలే మాడ్యూల్ ఒకటి వాడుతున్నాము. సో ఇది వర్క్ చేయడానికి మనకి పవర్ సప్లై కావాలి, కాబట్టి దానికోసం మనం ఒక 12 వోల్ట్స్ అడాప్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ అడాప్టర్ యొక్క డీసీ పిన్ అని మనం మైక్రో కంట్రోలర్ దగ్గర ఉన్నటువంటి డీసీ సాకెట్కి మ్యాచ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం పవర్ సప్లై అనేది ఇచ్చామో ఐఆర్స్ అనేవి ఆన్ అవుతాయి. మీరు ఇక్కడ ఐఆర్స్ చూడొచ్చు, ఆన్ అయి ఉన్నాయి, దాని మీద లైట్స్ వెలుగుతున్నాయి. బోత్ ద ఐఆర్స్ అండ్ ద మైక్రో కంట్రోలర్ వీటి అన్నింటి మీద లైట్స్ వెళ్ళటం మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుందో చూడాలనుకుంటే, మనం ట్రైన్ ఎప్పుడైతే ఒక ఐఆర్ని స్ట్రైక్ అవుతుందో ఆ ఐఆర్కి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది రిలేని ఆన్ చేస్తుంది. ఆ రిలేని ఆన్ చేయడం వల్ల ఆ రిలే అనేది లైట్స్ని ఆన్ చేస్తుంది. అండ్ సెకండరీ ఐఆర్కి ఎప్పుడైతే వెహికల్ ఎంటర్ అవుతుందో ఆ టైంలో లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేస్తుంది. సో ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. సో ఇక్కడ ఈ ట్రైన్కి సంబంధించినటువంటి స్విచ్ అనేది ఇక్కడ ఉంది. సో ఎప్పుడైతే ఐఆర్ అనేది ఫస్ట్ ఎల్ఈడీని స్ట్రైక్ అయిందో అప్పుడు లైట్స్ అనేవి ఆన్ అయినాయి. అండ్ సెకండ్ ఎల్ఈడీని క్రాస్ చేయగానే లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయినాయి. సో ట్రైన్ ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల స్ట్రక్ అవుతుంది. సో సెకండ్ ఎల్ఈడీని సెట్ అవ్వగానే ఆ లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయినాయి మనం చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఎల్ఈడీని టచ్ చేయగానే మళ్ళీ లైట్స్ అనేవి ఆన్ అయినాయి. ప్లాట్ఫామ్లో మనం మిగతా టైంలో ఏంటంటే కొన్ని లైట్స్ అనేవి ఆన్లో ఉంటాం చూడొచ్చు అక్కడ. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఒకవేళ ట్రైన్ కనుక స్టేషన్లో ఆగి ఉంటే కనుక ఆ లైట్స్ అనేవి అలాగే ఆన్ అయ్యే ఉంటాయి మనకి, ట్రైన్ ఒక స్టేషన్లో ఉన్నంతసేపు కూడా. సో ఇప్పుడు ట్రైన్ ఇక్కడే ఉంది స్టేషన్లో, సో ఆ లైట్స్ అనేవి అలాగే ఆన్ అయి ఉంటాయి. ట్రైన్ ఒకవేళ మూవ్ అయిపోతే అప్పుడు మాత్రం లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి.